రైట్ ఇకపోతే మెదక్లో ఏం జరుగుతుంది? కన్ను మనదే, చెయ్యి మనదే, మన చెయ్యితో మన కన్నును ఒడిపిస్తుంది ఎవరు? ఆ కుట్రలను అర్థం చేసుకోకపోతే మనం ఆగమైతాము. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి, ఇది మెదక్ గడ్డ, మెదక్ గడ్డ మీద మన ఆడబిడ్డలు డ్యాన్సులు చేస్తుంటే వీళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది ఎవరు? అర్థం చేసుకోవాలి బిడ్డలారా, ఇది మెదకు, ఇది మెతుకు సీమ. మెతుకు సీమలో మర్డర్లకు ప్లాన్ చేయిస్తుంది ఎవరు? అర్థం చేసుకోకపోతే మెదకు బిడ్డలు ఆగమైతారు. ఆలోచించండి మిత్రులారా, తడిపార్ కుట్రల్ని మనం అర్థం చేసుకోకపోతే అభివృద్ధి వెనకకి ఓడిపోతుంది. ఆలోచించండి మిత్రులారా, నేను ఆశామాషిగా చెప్పట్లేదు, మన మెదకులో మన వాళ్ళతోటి హైదరాబాద్ నుంచి కొంతమందిని రప్పించి దాడులు చేపించే ప్రయత్నం ఏందైతే ఉందో అది చాలా దారుణం. ఒక్కసారి ఇది ఇది వినండి మిత్రులారా. జంక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకుని జగ్గిశివనూర్ గ్రామం ఆశాఖండ ప్రచారంలో భాగంగా వెళ్ళగా అక్కడ మైలంపల్లి హనుమంతరావు, మైలంపల్లి రోహిత్ అంచర్లైనటువంటి ఎంఎస్ఎస్ఓ సభ్యులు షాన్ పాషా, గౌస్ పాషా, రుక్ముద్దీన్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా కొంతమంది నానా దుర్భాషలు ఆడుతున్న సమయంలో మేము అక్కడ నుంచి వెళ్తుండగా ఏంది కుట్రలు, ఏంది దాడులు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజంగా అక్కడ ఉన్న మెదక్ బిడ్డలారా, కొంతమంది అక్రమంగా సంపాదించి వీడియో గేమ్లు ఆడుకోవటానికి అసెంబ్లీ టికెట్ ఇస్తే ఎట్లుంటుందో పబ్జి గేమ్లు ఆడేటోడు పచ్చని పొలాలల్లా గేమ్లు ఆడుతుండు ప్రజల ప్రాణాలతోటి. ఆలోచించండి మిత్రులారా, ఇది మనం అర్థం చేసుకోకపోతే అక్రమంగా సంపాదించిన 4 పైసలు సల్లిందు అది మన మీద ప్రేమ మీదతో కాదు, శాసనసభ సభ్యునిగా అసెంబ్లీలో ఓడానికి వచ్చే వేసే ఒక కుట్రలో భాగం. మిత్రులారా, మీ మీద ప్రేమతోటి ఆ రోహిత్ పైసలు తల్లితండని అనుకోకుర్రి. ఎట్లా అయినా సరే మిమ్మల్ని మీ భుజాల మీద కాలు పెట్టి అసెంబ్లీలో పోవాలనుకుంటున్నారు. మెదకును అభివృద్ధి చేయాలనే ఆలోచన కానీ ఇంకోటి కానీ ఉండదు. నిజంగా మెదక్ మీద ప్రేమే ఉండుంటే ఇలాంటి దాడులకి, ఇలాంటి కుట్రలకి తెరలేపడు. ప్రజాస్వామ్య బద్ధంగా నిజంగా ఏదైనా అభివృద్ధి చేసిన అంటే అభివృద్ధి చేసిన అని చెప్పాలి. కొంతమందికి డబ్బులు ఇచ్చి కొంత ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ వేదికగా నిజంగా నువ్వు లీడర్ కావాలనుకుంటే గీదా నువ్వు చేసేది? గింత దుర్మార్గం గన అక్కడ ఉన్నటువంటి లీడర్లను ఒప్పిస్తే, అక్కడ ఉన్నటువంటి లీడర్ల మీద దాడులు చేపిస్తే, భయభ్రాంతులకు గురి చేపిస్తే, హైదరాబాద్ నుంచి గుండాలని తెస్తే ఓ సంస్థ ద్వారా అధికారికంగా అనధికారికంగా కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెదక్ ఆత్మగౌరవం నిలబడదు. మెదక్కి ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ ఉంది, అద్భుతమైన చరిత్ర వారసత్వ సంపద ఉంది. అలాంటి మెదక్ మీద మీలాంటి కుట్రలు నడవయి, ఇలాంటి వాళ్ళ మీద ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. వీళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా పోతా అంటే కొంతమంది మన బిడ్డలే, మంది కూడా కాదు, మన బిడ్డల్ని ఏమర్చి వాళ్ళతోటి వీళ్ళని ఒడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచించండి మెదక్ బిడ్డలారా, ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వెనక ముందు కొంత అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా రేపటి చరిత్రలో మెదక్ అద్భుతమైనటువంటి అభివృద్ధిని అందుకుంటది, దాని అనుమానం అక్కర్లేదు. ఇంకొంతమంది ఆడుకునే పిల్లల్ని తీసుకొచ్చి అందరం ఎక్కిస్తామని చెప్పేసి కొందరు మంది కుట్రలు చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే.